అసలు ఫస్ట్ రాజావారు రాణివారు నుంచి వచ్చినప్పుడే నార్మల్ గా అంటే ఈ పిల్లుంది కడప అంట రాయచోట అంట ఇట్లా ఎంట అన్నప్పుడు ఓహో ఏదో లే ఒక సినిమా చేస్తాడు వెళ్ళిపోతాడు. ఇంకా మన వాళ్ళు మన మైండ్ సెట్ ఎట్లుంటుందంటే ఓకే ఎంకరేజ్ చేయరు కదా అట్లా మైండ్ సెట్ ఉంటుంది. అట్లాంటిది అదైపో ఎస్ఆర్ కళ్యాణ మండపం వచ్చే సెబాస్టియన్ వచ్చే మళ్ళీ ఇప్పుడు సమ్మతమే అడ్జస్ట్ ఇప్పుడు గీతా ఆర్ట్స్ మైత్రి మూవీ మేకర్స్ ఏషియన్ సినిమాస్ సో ఇట్లా అంటే మన ఏరియా నుంచి వచ్చి ఇక్కడ దాకా అంటే ఇవన్నీ ఎట్లా సెట్ చేస్తున్నారు మీ మైండ్ సెట్ కి ఇవన్నీ ఎట్లా కనెక్ట్ అవుతున్నాయి ఏంది సక్సెస్ కి రీజన్ ఏంది? సెట్ ఏం లేదండి అంటే ఒకటే బిలీవ్ చేశాను అరే కష్టపడదాం ఇక్కడ కష్టపడకన్నా జిమ్మిక్కులు చేస్తాను ఒకరిని ఆపర్చునిటీ అడిగితేనో ఇంకోటి చేస్తేనే రాదు మనకు తెలిసింది ఒకటే కష్టపడదాం టైం కోసం వెయిట్ చేద్దాం అన్నీ మానేసుకొని వచ్చాను రిస్క్ చేసి వచ్చాను కష్టపడ్డాను టైం వచ్చింది ఎస్ఆర్ కళ్యాణ్ అనుకోవడం జరిగింది రాజవారు రాణిగారు నచ్చింది ఆ తర్వాత మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నన్ను అందరూ అడిగే క్వశ్చన్ ఎలా రా వీడికి ఎందుకు ఇన్ని వస్తున్నాయి బయట ఎక్కడ చూసినా నేను ఇంకా సోషల్ మీడియాలో నెగిటివిటీ కూడా చూస్తుంటాను 5-6 చోట్ల నేను విన్నాను అసలు ఎవడు కొడుకీడు వీడు ఎందుకు వస్తున్నాయి వీడికి ఏదో ఉంది అని అంటే నాకు అర్థం కాని క్వశ్చన్ అదే. నేను ఏమీ లేనప్పుడు అందరూ వీడికి వస్తే బాగుండు అని అనుకుంటారు. చాలామంది బ్యాక్గ్రౌండ్ లేని ఆర్టిస్టు సక్సెస్ అయితే బాగుండు బాగుండు అంటారు. నా విషయానికి వచ్చేసరికి నేను కష్టపడుకొని వచ్చి ఈ స్థాయికి వచ్చిన ఇప్పుడు నా ఆపర్చునిటీ వచ్చి అదే నా వరకు వచ్చేసరికి మనం కష్టపడుకొని నా ఆపర్చునిటీస్ తెచ్చుకుంటే అది కూడా ఇంకా ఐ థాట్ లైక్ ఎవ్రీ వన్ విల్ టేక్ ఇట్ ఇన్ ఎ వెరీ పాజిటివ్ వే అరే ఇక్కడి నుంచి వచ్చాడు ఇంత కష్టపడ్డాడు ఎంత కష్టపడకపోతే ఇంత ఆపర్చునిటీస్ వస్తాయనేది. బట్ చాలా వరకు కొంతమంది ఉంటారు కదా నెగిటివ్ వాళ్ళు ఏంటి అంటే లేదు ఎవడో ఉన్నాడు ఏదో చేస్తున్నాడు అంటే ఎవరూ లేరు ఎవరు ఏది చేయరు మన కష్టం మన యాక్టింగ్ మన తపన. మంచి సినిమాలు వచ్చాయి మీరు అడిగినట్టే దాకా చిన్న విషయం అండి గీతా ఆర్ట్స్లో కానీ మైత్రి మూవీ మేకర్స్ ఏఎం రత్నం గారి బ్యానర్ ఏషియన్ సునీల్ గారి బ్యానర్ పెద్ద పెద్ద సినిమాలు కోడి రామకృష్ణ గారి బ్యానర్ ఇవన్నీ ఆల్రెడీ ఇప్పుడు నాకున్న మెయిన్ టాస్క్ ఏంటి తెలుసు అండి ఎగ్జైట్మెంట్ని హోల్డ్ చేసుకోవడం. ఇప్పుడు నేను సమ్మతం గురించి మాట్లాడుతున్నాను ఈ సినిమాలన్నీ చేసేసా ఆల్రెడీ కోడి రామకృష్ణ గారి వాళ్ళది షూటింగ్ అయిపోయింది మైత్రిది ఆల్మోస్ట్ అయిపోయింది క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ గీతా ఆర్ట్స్ది మొత్తం అయిపోయింది ఇవన్నీ అయిపోయాయి షూటింగ్స్ ఇవన్నీ మీరు చూడాలి ఇంకంతే ఇయర్ మీరు చూడబోతున్నారు ఇప్పుడు సమ్మతమే గురించి మాట్లాడాలి కాబట్టి సమ్మతమే చాలా చాలా హ్యాపీ అండి జర్నీ చాలా సంతోషంగా ఉంది అండ్ ఈ జర్నీలో చాలామంది సపోర్ట్ చేశారు లిటరల్లీ ఆడియన్స్ నన్ను ఇంత ఓన్ చేసుకోకపోతే ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు రా నన్ను నమ్మకపోతే నేను ఇలా డే అండ్ నైట్ వర్క్ చేయలేను ఇంత మంచి ఆపర్చునిటీస్ రావు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్.